కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన ఈ ఉదయం నిజపాద సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు కేంద్ర మంత్రి కుటుంబానికి వేదాశీర్వాదం ఆంజనేయగా టీడీపీ ఉన్నతాధికారులు పట్టు వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు నిజపాద సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించమని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. हमारा देश भय भूख आतंक और भ्रष्टाचार से मुक्त हो, गरीबी भुखमरी और बेरोजगारी से मुक्त हो और हमारा देश ज्ञान विज्ञान तंत्र विज्ञान के आधार पर दुनिया की महाशक्ति बने, इसलिए भगवान का हम सबको आशीर्वाद मिले, यही उनके चरणों में मेरी प्रार्थना है.